ఆశ అని పిలిస్తే పలికేది నేనే. నిద్రలో అయినా నిజంలో అయినా నా లైఫ్లో ఒకరిని మళ్ళీ కలవాలనే ఆశతో ఉన్నాను. అలాంటి టైంలో నా ఫ్రెండ్ కాల్. I'm going out. I may be late. Okay. హాయ్ పిహు. ఆశా, వాట్, ఏమైంది? ఇందాక కాల్ చేసావుగా, ఇషా ఆంటీ వాళ్ళ అడ్రస్ దొరికిందని. ఆర్ యు మ్యాడ్? ఫోన్లో చెప్పేది కంప్లీట్గా వినవా? ఇప్పుడు ఏమైంది? పిచ్చిదానా, వాళ్ళు 2 మంత్స్ బ్యాక్ వెకేట్ చేసి వెళ్ళారంట. అవునా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంట? ఆ విషయం వాళ్ళ ఇంటి ఓనర్స్కి కూడా తెలియదంట, నిన్నే కలిసాగా. సరే వెళ్దాం పదా. ఎక్కడికి? నువ్వు చెప్పిన అడ్రస్కి. అరే ఏంటా తొందర, వెయిట్ వెయిట్ వెయిట్. వచ్చేళ్ళారు కదండి ఇషా ఆంటీ వాళ్ళ కోసం. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. ఇషా ఆంటీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలుసా? ఇషా ఆంటీకి ట్రాన్స్ఫర్ అయ్యిందంట, అందుకే 2 మంత్స్ బ్యాక్ వెకేట్ చేశారు. అంటే ఎన్ని మంత్స్ ఉన్నారు ఇక్కడ? ఒక 10 మంత్స్ బ్యాక్ నుండి అనుకుంటా. ఎందుకు, ఏమైనా ప్రాబ్లమా? ఆహా, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? రిలేటివ్స్ అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఒకరి ఇంటికి వెళ్ళేవారు. మేబీ వాళ్ళకి తెలిసేమో, అడ్రస్ ఇస్తాను, వెళ్ళి అడగండి. హా, ఇవ్వండి ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఓకే. ఆంటీ, రండమ్మా కూర్చోండి. ఇషా ఆంటీ వాళ్ళు మీ రిలేటివ్స్ అంట కదా, వాళ్ళు ఇక్కడికి ఫ్రీక్వెంట్ గా వచ్చేవారంట కదా, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలుసు? హైదరాబాద్ లో ఉంటున్నారని తెలుసు, కానీ కరెక్ట్ అడ్రస్ తెలియదమ్మా. ఓకే ఆంటీ, వెళ్ళి వస్తాను. అరే, ఈ పట్టి ఇందాక వచ్చిన అమ్మాయి పట్టి ఎలాగుంది? ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఈషా ఆంటీ కోసం హైదరాబాద్లో ఎక్కడని వెతకాలి? నేను వెతికేది ఈషా ఆంటీ కోసం కాదు. మరి? వాళ్ళ అబ్బాయి కోసం. ఎవరతను? అభి, 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 అభి.
ఎట్లాస్నో దొరికా. నువ్వు మళ్ళీ వచ్చావే, నన్ను ఇలా కూడా ఉండేవా? ఎంత చీకొట్టినా సిగ్గురాదే నీకు. అయినా ఇదంతా నా తప్పే. నీకు దూరంగా పోయినా పోకుండా మళ్ళీ నీకు అంటపడ్డా. మనిషికి మనసు అనేది ఒకటి ఉంటుంది, అదొక్కసారి పగిలిపోతే అయినా నీకు మనసు ప్రేమ ఇవన్నీ తెలియదే. జరిగిన దానికి ఇంకా బాధపడుతున్నా. ఇంకోసారి నన్ను కలవాలని చూసినా, నాతో మాట్లాడే ట్రై చేసినా, చెప్తున్నా కదా నేను మనిషినే కాదు. నాతో ఈషా ఇంటి వాళ్ళ అడ్రస్ కనుక్కోమని చెప్పి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అంటావు, లవ్ అంటావు, తనేమో నిన్ను చూడగానే పిచ్చి కుక్కను తరిమేసినాడు తరిమేశాడు. నువ్వు ఒక్క మాట కూడా అనకుండా ఏడుస్తున్నావు. అసలు ఏమైంది చెప్తాను. ఏ ఆపవే, ఇంతసేపు నువ్వు చెప్పించాలి, ఇప్పటి నుంచి నా కథ నేనే చెప్తా. అబీ అబీ, లే పదైంది లే, పదైందిలే. అబ్బా, నాన్నగారు ఫోన్ చేశారు పిల్లని చూడడానికి వెళ్ళాలంట. ఇందాక నా వెంట పడిన అమ్మాయిని ఫస్ట్ టైం చూడడానికి వెళ్తున్నా పెళ్లి చూపుల పేరుతో. చెల్లి కూడా రెడీ అయింది, పిల్లవాళ్ళు వెయిట్ చేస్తున్నారు, లేచి తొందరగా రెడీ అవ్వు. అమ్మాయిని చూసారా, అందంగా ఉంది కదా. వచ్చింది పెళ్లి చూపులకైనా ప్రేమించే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయా. షీఈస్ మై గోల్డెన్ డాటర్ ఆశా. నిజంగా బంగారు తల్లిలాగా ఉంది అన్నయ్య గారు అమ్మాయి. బావగారు కూడా వచ్చి ఉంటే బాగుండేదే. అంటే డాడీ ప్రాజెక్ట్ పని మీద యుఎస్ వెళ్ళారు అంకుల్, మీకు చెప్పుండొచ్చు. అరే మాటలానే బావగారు ఫోన్ చేశారే, మాట్లాడి వస్తాను. అభి అమ్మాయి నచ్చిందా? నచ్చినట్టే. హాయ్, దిస్ ఈజ్ అభి. నేను ఇంటర్లో జాబ్ చేస్తున్నాను. అండ్ షీఈస్ మై లవింగ్ మామ్ ఈషా. అండ్ తిను నా లవ్లీ సిస్టర్. అండ్ తను రవి, నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్ ఆశా, అభితో ఏమన్నా మాట్లాడతావా?
హాయ్ ఆశ. హాయ్. తిను ప్రియా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. వాళ్ళ పేరెంట్స్ యుఎస్లోనే ఉంటారు. సో తిను మా ఇంట్లోనే ఉంటుంది పేయింగ్ గెస్ట్గా. అండ్ హీఈస్ అబ్బీ, మై వుడ్ బీ. అండ్ హీఈస్ అబ్బీస్ ఫ్రెండ్. నమస్తే. ఓ సిద్ధిని శకలు. హలో మేడం, నీకు వస్తుందని నమ్మకం నాకు ఉంది, అందుకే కంగ్రాట్స్ చెప్పాను. థ్యాంక్ యూ. అవును, ఆఫ్టర్నూన్ ఏ టైం వరకు వస్తావు? ఇంటర్వ్యూ అయిపోతే 3:30 వరకు వచ్చేస్తా. సరే సరే సరే. నేను ఆఫ్టర్నూన్ వచ్చాక. సరే, ఆఫ్టర్నూన్ కలుద్దాం. ఓకే ఓకే, నేను ఇంకుంటాను. జాగ్రత్త, బాయ్. ఇంతకీ తను వచ్చిందో లేదో ఒకసారి కాల్ చేద్దాం. లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేయట్లేదేంటి? సర్లే, ప్రియా కాల్ చేసి అడుగుదాం. హలో. హా ప్రియా. ఎవరు? నేను అభిని మాట్లాడుతున్నాను. అభి చెప్పు. అది ఆశ ఇంటర్వ్యూకి వెళ్తా అని చెప్పింది, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. తను ఇంటికి వచ్చేసిందే. ఓ, వచ్చిందా? అవును. సరే, నేను ఇంటికి వెళ్ళి చూస్తాను ఒకసారి. ఐఎమ్ లిటిల్ బిజీ, ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే ఓకే, బాయ్. నిజంగా నేనేనా ఇలా ఇంటికి లాక్ వేసిందంటే వచ్చిందని చెప్పింది. అరే, పైన వాయిస్ అనిపిస్తుంది. ఆశ ఇంకా ఇంటికి రాలేదు, ప్రియా ఏమో బయటనే ఉన్నానంది. మరి ఎవరై ఉంటారు? ఆశా, నువ్వా? రామ్మా. ఆంటీ, అభి ఉన్నాడా? ఆ ఉన్నాడమ్మా. అభి, ఆశ వచ్చిందిరా. అబ్బా, నేను లేనని చెప్పమ్మా. వాడు కాస్త మూడవట్లో ఉన్నాడులేమ్మా. నూరా, పర్లేదు ఆంటీ, నేను తర్వాత వస్తాను. యా, ఇట్స్ ఫైన్. అద్దెరా జరిగింది. అరే, అదంతా పక్కన పెట్టరా భయ్. ఆ అమ్మాయి అలా ఎందుకు చేసిందో వదిలేయి. అప్పుడు ఆ అమ్మాయి మీ ఇంటికి మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చిందో, నిన్న ఆ అమ్మాయి నిన్ను చూడగానే ఎందుకు అలా ఎమోషనల్గా రియాక్ట్ అయిందో. యా, వదిలేరా. ఇదేరా ఈ తొందరే వద్దనేది. ఆ అమ్మాయి కలిసినప్పుడు నువ్వేమైనా మాట్లాడించావా? లేదా నువ్వు చూసిన దాని గురించి ఏమైనా అడిగావా? ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉండే తప్ప ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవ్వదు. అయితే ఇప్పుడు ఏంట్రా చెప్పురా భయ్. ఇప్పుడు ఏమంటే, ఆ అమ్మాయి ఇంటికి పోదాం, అడుగుదాం,
అసలు ఎందుకు వచ్చావు, ఏం చేద్దామని? ఇదంతా కాని పనులేరా. సరేరా, ఆ అమ్మాయి తప్పే ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దాం, నీ ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకుందాం. రా. అభి, నువ్వేంటి ఇక్కడ, ఎప్పుడొచ్చావు? నువ్వేంటే, అప్పుడే కిందకి వచ్చావు. అయినా పైన ఉండదాని కిందకి, కింద ఉన్న కాళ్ళు పైకి, నీకు అలవాటే. అభి, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, నన్నెందుకు ఇలా అంటున్నావు? నన్ను అనడం కాదే, నీ కాళ్ళకున్న పట్టీలు అడిగి చెప్తాయి నువ్వేం చేసావు. ఏ, తనేంటి నీ డ్రెస్ వేసుకుంది? తనంతే, నేను లేనప్పుడు నా డ్రెస్సెస్ వేసుకుంటుంది, నా ఆర్నమెంట్స్ పెట్టుకుంటుంది, అండ్ అద్దె ముందు నిలబడి నాలాగే బిహేవ్ చేస్తుంది. అయినా ఇదంతా నీకెలా తెలుసు? హా, నాకు పనమ్మాయి చెప్పింది. హే ఆశ, వెయిట్ 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 వెయిట్, ఆ రోజు నువ్వు ఇంటర్వ్యూ కలిగిన నెల రోజు ఇంటికి ఎప్పుడు వచ్చావు? అరౌండ్ 5:30 అనుకుంటా. ఏ అవును, మరి ఆ రోజు పట్టీలు? హే అవి, నీ డౌట్ నేను క్లియర్ చేస్తా. ఇదంతా నేను ప్లాన్ చేసింది. ఆ రోజు నువ్వు వస్తావని తెలిసి ప్లాన్ చేశాను. ఆ మనిషి, ఆ డ్రెస్, ఆ పట్టీలు, అదే నువ్వు ఆశకి ప్రేమతో ఇచ్చిన మువ్వల పట్టీలు. కానీ ఎందుకు ఇదంతా? ఇలాంటి వాడిని పెళ్లి చేసుకునే అదృష్టం, ఇలాంటి పెద్ద ఇంటికి రాని, పైగా అందగత్తె, ఇవన్నీ నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. స్కూల్లో 2 మార్క్స్ ఎక్కువగా వచ్చాయని పేపర్ చించి తనతో మాట్లాడడం మానేసేదాన్ని. తల్లి లేని లోటే కానీ ఇది ఏడవటం ఎప్పుడు చూడలేదు. నువ్వెప్పుడైతే నన్ను చూసి తను అనుకున్నావో, అప్పటి నుండి తను ఏడుస్తుంటే నేను పండగ చేసుకుంటాను. నిజానికి ఆ రోజు, ఈరోజు అక్కడ జరిగింది ఏమీ లేదు. సిగ్గులేదా నీకు? అభి ఎక్కడికి? లేదాశ, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను తప్పుగా ఊహించుకో. నువ్వేం మాట్లాడకు, ఏం జరిగిందో నాకు తెలియదు, నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. నీ ప్రేమ కోసం ఇన్ని రోజు నా కాళ్ళు అరిగేలా తిరిగాను, ఈ రోజు నా అదృష్టం కొద్ది నీ ముందు నిల్చున్నాను, ఇది చాలా. అది కాదు ఆశ, ఏ మగాడైనా ఈ సిచ్యువేషన్లో అలాగే చేస్తాను, చేయకపోతే అడు మగాడే కాదు. అన్నీ మర్చిపోయి హ్యాపీగా త్వరగా పెళ్లి చేసుకోండి. మువ్వలు జారిన పట్టీలు ఎంత వెలితిగా ఉంటాయో, నీవు లేని జీవితం కూడా అంతే వెలితిగా ఉండింది అభి. అయినా నన్ను వెతుక్కుంటూ రావడానికి నీకు సంవత్సరం పట్టిందా? ఫోన్ నెంబర్ మారుస్తావు, అడ్రస్ మారుస్తావు, ఎక్కడని వెతకాలి? అభి అండ్ ఆశ, ఈ కథ ఇంతటితో అయిపోలేదు, ఇప్పుడు మొదలవుద్ది.